హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్. టుడే స్పెషల్ బేల్పూరి అండి. చాలా టేస్టీగా వచ్చి బనానా స్టైల్లో చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. ఇప్పుడు బేల్పూరికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఒక వెడల్పు గిన్నె తీసుకుని ఒక 3 కప్పులు నేను మరమరాలు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు మరమరాలు కనుక క్రిస్పీగా లేకపోతే ఒక 5 నిమిషాలు స్టవ్ పై పెట్టి బాగా లో టు మీడియంలో ఫ్రై చేయండి. క్రిస్పీనెస్ అనేది వస్తుంది. నాకైతే క్రిస్పీగానే ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాం. ఒక టమాటా పెద్దదండి, కట్ చేసుకుని వేసుకుంటున్నాం. ఇప్పుడు పల్లీలు ఇవి ఆయిల్లో ఫ్రై చేసినవేనండి, ఇవి కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు సన్న కార్పూస్ కూడా వేసుకుంటున్నానండి. సన్న కార్పూస బయట కొట్టు దగ్గరదేనండి, అందుకే 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెమే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకు సన్న కార్పూస వేసాం కదా, అందులో ఉంటుందండి కొంచెం సాల్ట్. 1 టీ స్పూన్ కారం వేసి 1 లెమన్ పిండుకుంటున్నానండి. మీకు ఒకవేళ మిక్చర్లో కనుక పల్లీలు వస్తే పల్లీలు అప్పుడు స్కిప్ చేసేయండి. నాకు మిక్చర్లో పల్లీలు రాలేదు కాబట్టి నేను సపరేట్గా ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇలా లెమన్ అంతా పిండుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. కావాలంటే మీకు ఏమైనా బజ్జీ, టమాటా బజ్జీ, మిర్చి బజ్జీ ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ మాత్రమేనండి. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి. మనం కలుపుకోవడం బట్టే ఈ బేల్పూరి అనేది టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుందండి బేల్పూరి. పైన క్రిస్పీగా చాలా టేస్టీగా, పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే లెమన్ సరిపోలేదండి, ఇంకొక 1/2 లెమన్ పిండుకొని సాల్ట్ అనేది కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాలు ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా మన పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చేసి పెట్టొచ్చండి. అలాగే ఈ బేల్పూరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన బేల్పూరి అయితే రెడీ. చూసారా ఎంత పైకి ఎంత చక్కగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.